అని చెప్పి చూశాను ఆ వీడియోలో. మళ్ళీ వెళ్తున్నారా లేదా క్వశ్చన్ మార్క్ ఏంటి, దానికి ఆన్సర్ ఇవ్వలేదు. నేనైతే పోకూడదని అనుకుంటున్నా. ఇంకా అనుకుంటున్నారు, ఇంకా ఫిక్స్ కాలే. పోకూడదు, దేవుని దేవల్ల అంతే, పక్క పోను. గట్టిగా ఇక్కడే గుచ్చుతా జెండా. ఇంకా పరిస్థితులు బాగాలేకపోతే పోవాలంటే ఇళ్ళలోకముగా పోను, ఇంట్లో పనిచేయడానికి పోను. సూన్ వీజాలని ఉంటాయి. ఓకే, సో బయట ఎక్కడైనా పక్షిలాగా నువ్వు వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఓకే, అది దానికి సుమారు ఒక 5-6 లక్షలు ఖర్చు వస్తుంది. అది కూడా సో అది అట్లా పెట్టుకొని పోతా, అంతేగాని ఇంట్లోకి పోను. ఇదైతే ఫిక్స్ అయిపోయింది. ఓకే, అంత ఇబ్బందులు ఉంటాయి అంట. అంటే నైట్ టైంలో కూడా అటాక్స్ అవుతూ ఉంటాయి అంట కనుక గల్ఫ్ కంట్రీలో కూడా. అంటే ఇప్పుడు ఎడారి ఉంటుంది, ఇప్పుడు దేశం చిన్నదే కానీ చుట్టూ ఎడారి ఎక్కువ. అవును, ఆ ఎడారి చుట్టూ అంగళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. అంటే అంగళ్ళు బొంకులు పెట్టుకుంటారు, లారీలు పెట్టుకుని లారీలలో బీడీలు, సిగరెట్లు, స్ప్రైట్లు, ఇట్లాంటి వాటర్ బాటిల్ అన్ని అమ్ముతుంటారు. ఎందుకంటే వీళ్ళు రాత్రిపూట్లు ఎక్కువ కార్లలో తిరుగుతుంటారు పిల్లనాయాలు. సో అట్లాంటి చాట జరుగుతాయి. ఎప్పుడైనా చూసారా అలాంటి సందర్భాలు? నేను చూడలేదు కానీ నేను అక్కడ ఉండగా టిక్ టాక్ లో చూసినట్టే ఒక బెంగాలీ అతన్ని కూడా కొట్టి, రాడ్లతో కొట్టి, సిగరెట్ ఇవ్వలేదని కొట్టి చంపేసినారు. చాలా ఉన్నాయి. నేను ఉండే ఇంట్లో అయితే పిల్లలు కొట్టుకున్నారు, కార్లతో గుద్దుకున్నారు నేను ఉండే ఇంట్లోనే. సో నేను నిద్రపోతాను, నన్ను కూడా లేపుకొని తీసుకున్నారు, రా 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 అని కొట్లాడేదానికి. నా దగ్గర స్పానర్ ఇచ్చినారు, అది మన బండికి బోల్డ్ లిపుతాం కదా, ఆ స్పానర్ ఇచ్చారు, రా తీసుకోండి అని. నేను నిద్రలో వెళ్ళిపోయినా, ఓ అమ్మ ఇంటిపైకి వచ్చినారేమో అని పోయినా. మళ్ళీ వేరే వాళ్ళు పట్టుకొని, నువ్వు అవేం తమాషా, నువ్వు కొడితే మళ్ళీ నేను తీసుకుని లోపల వచ్చారు, అంతా నీ మీద వచ్చారు కేసు అన్నారు. అప్పటికప్పుడు ఆ రాడ్ ఆడబారేసి రూమ్లోకి మళ్ళీ పనుకున్నాను. మళ్ళీ పిల్లని వాళ్ళంతా వచ్చినారు, ఏం నువ్వు రాలేదు నిద్రపోతున్నావు అని. గోరా సామి నేను రానుకున్నాను ఆయన. అంటే అక్కడ లాంగ్వేజ్ తెలుగే ఉంటుందా, లేకుంటే అరబిక్? అరబిక్ ఉంటుంది కదా. వచ్చా మీకు అరబిక్ వస్తుంది? అంటే నా పని వరకు నాకు వస్తుంది. ఇంకోటి మీ బ్లాగ్స్ లో కూడా ఒక వీడియో చూస్తా, మీ బ్రదర్ నువ్వు అక్కడ కొట్టే వీడియో కూడా డైరెక్ట్ అంటే అంత స్ట్రాంగ్ అయిపోయారు ఏమన్నా పోయి డైరెక్ట్ ఎవరు రా ఎందుకు కొడుతున్నారా మీరు అని చెప్పి కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి డిక్లేసుకొని తీసుకొని వచ్చారు బ్యాగ్లన్నీ. ఏంటి అంత స్ట్రాంగ్ గా అట్లా? అంటే తప్పు చేయనప్పుడు కొడితే మాత్రం నేను ఒప్పుకోను. తప్పు చేయనప్పుడు నువ్వు అసలు చేయబోయకూడదు, నువ్వు ఎవడైనా కానీ తప్పు చేయనప్పుడు చేస్తే నాకు బీపీ రేగిపోతుంది. సో వాడు ఏం చేసినాడు ఏమో, తప్పు చేయలే కదా, వాడు పని చేసేదానికి వచ్చినాడు, నిదానం చేసుకుంటాడు. నీకు నువ్వు స్పీడ్ చేస్తున్నావు, నేను స్పీడ్ చేయగలుగుతాను, నా చేయలేను కదా. సో నా పని నాది, నీ పని నీదే. ఏదో చిన్న మిస్టేక్ పని దగ్గరే వాడిని 2-3 సార్లు కొట్టినాడు. నేను ఆడికి ఓపిక్గా వాళ్ళు కోయేటోళ్ళు కూడా చెప్పిన, కొట్టితే మాత్రం ఒప్పుకొని ఒప్పుకోను అని. సో ఇంకొకసారి మాత్రము నాకు ఫోన్ చేసి ఇదంతా నొప్పి కాని బాబాయ్, వాడు నాకు అన్న కొడుకు. ఓకే, వాడికి వీడంతా నొప్పి కాని బాబాయ్, రా బాబాయ్ అని ఏడ్చినాడు నాకు. ఇంకా నేను ఫస్ట్ మా కోయటోడు చెప్పిన, బాబాయ్ మారిగా కొట్టినాడంట, నేను పోయినానంటే వాడిని చంపేస్తానని చెప్పిన. మా కోయటోడికి చెప్పిన, మా కోయటోళ్ళ అన్నకే చెప్పిన, నువ్వు పోవద్దులే నేను మాట్లాడతాలే అన్నాడు. నాకు నిద్ర రాలే ఇంకా, వాడు ఏడ్చిందే గుర్తుకొస్తుంది, వీడేమో నేను పోతాలే అన్నాడు. పోయి రూమ్ లోకి పనుకున్నాడు వాళ్ళ ఇంట్లో కోయటోడు. వాళ్ళ కొడుకుని కొడితే వాడికి బాధ వేస్తుంది, నా కొడుకుని కొడితే నాకు బాధ వేస్తుంది కదా. బండి వేసుకుని వెళ్ళిపోయినా, వాడికి ఫోన్ చేసిన, వాడు ఆడ ఉండడు రా అని, నిన్ను కొట్టినాడు ఆడ ఉండడు రా, ఈడే ఉన్నాడు బాబాయ్ అన్నాడు. చక్కగా వెళ్ళిన వాడు. మా వాడు ఏం చేసినాడు అంటే, నేను అంతా క్యాప్చర్ చేసిన, నేను వాడితో కొట్లాడేది మాత్రం వీడియో తీరా అంటే వాడు భయపడిపోయి సెల్లిట పెట్టుకుని వేసినాడు. అక్కడ కొట్లాడే వీడియో రాలే మాకు. రాలా, చాలా మంది అదే అన్నారు, నువ్వు కొట్టినావా ఏమి, నువ్వు అరుచుకున్నావా. అవునవునా, చాలా ఘోరంగా విన కొట్టావా? కొట్టేదాన్ని పోయినా చాలా అయిపోయింది, ఇంకా ఫైన్ కొట్టుకుంటాం. ఇంకా వాడు భయపడిపోయి సెల్లు జోలో పెట్టుకుని వేసినాడు, కొట్టుకుంటారేమో అని. అది కన్నా తీసింటే సూపర్ ఉండు, ఇంకా బాగున్నాడు, దైన్యం ఉండండి జనాలకి. అవును, సో ఇట్లా కూడా చేయించామా? సూపర్. అవును, మరి ఏమైనా కాంప్రమైజ్ అయిందా లేకుంటే? సెటిల్ అయినారు. సో మళ్ళీ ఇంకొకసారి కూడా జరిగింది, అప్పుడు మాత్రం ఇంకా నేను చెప్పేసిన, ఇంకా నేను వాడిని చంపేస్తానని చెప్పి వెళ్ళిపోయినా వాడి మీదకి. మా వాడిది కూడా కొద్దిగా తప్పులు ఉన్నాయి అన్నమాట. మా వాడు కూడా అక్కడ కొద్దిగా బెసుకులు ఉన్నాడు, ఆడ చిన్న చిన్న మిస్టేక్లు చేస్తున్నాడు. సో ఇంకెవరికి ఏం చెప్పలేం కదా, ఇప్పుడు నేను చెప్పిన ముందే తప్పు లేనప్పుడు మనం చేయకూడదు అని. కానీ మనవాడిది కూడా తప్పు ఉంది కదా, జాగ్రత్తగా చేసుకుని అని చెప్పి. ఓకే, సో కువైట్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సో బ్యాగ్లన్నీ బాగానే చదువుకుర్రు, బాగానే వచ్చిర్రు. సో అనిపించిందన్న, అరే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వెళ్ళిపోతున్నా అని చెప్పి బాధ అనిపించిందా కువైట్ నుంచి బట్టి వెళ్ళిపోతున్నాని? నేను ఇంట్లో నుంచి 2వ సారి రావడం ఇంటికి, కువైట్లో ఆ ఇంట్లో నుంచి 2వ సారి రావడము. ఫస్ట్ సార్ అయితే మా మేడం ఫోన్ చేసి ఏడ్చిన. ఓకే, చాలా మంచిది మా మేడం, ఒక తమ్ముళ్ళ చూసుకుంటుంది నన్ను. చిన్న మిస్టేక్ చేసినా కూడా ఏం కాదు రాము, ఉండిలే రాము అంటది. సో చాలా నన్ను రాము అంటారు వాళ్ళు, నా పేరు వెంకయ్య అయితే వాళ్ళకి తిరగదు నోరు, సో రాము అంటారు. అయినా కూడా ఎంత ఏం తప్పు చేసినా సార్ ఏం కాదు నేను, పోనీలే పోనీలే సూపర్ అట్లా అంటది. సో అందువల్ల ఆమెను చూసి ఏడ్ చేసిన, నేను ఏమైనా తప్పు చేసింటే క్షమించి మామ,
అని చెప్పి, ఏం కాదు రమ్ము నువ్వు పోయిరా జాగ్రత్తగా, నువ్వు మళ్ళీ వస్తావు వస్తావు అని చెప్పి పంపించింది. అప్పుడు మాత్రం ఏడ్చిన, రెండోసారి మాత్రం ఏడ్చల, చెస్ట్ గట్టిగా అయిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు మన ఇండియాకి వస్తున్నానే ఉన్నట్టుంది. సో అలా నీతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చినట్టున్నారు కదా? మా ఫ్రెండ్ అశోక్ ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉంటాడు ఉన్నాడు. ఓకే, మళ్ళీ వెళ్తున్నారా? అతను కూడా, అతను వెళ్తాడు, అతనికి చాలా గౌరవం ఆ ఇల్లు, కానీ వెళ్తాడు. పరిస్థితులు అసలు డైలీ టమాటో అన్నం పెడతారు ఆ పిల్లడికి అయితే. ఓకే, టమాటో అనే డక్కూస్ అంటారు దాన్ని, లిక్విడ్ అది అమ్ముతారు. ఆ కెమికల్స్ కెమికల్స్ వేసి టమాటో తయారు చేస్తారు, అన్నంలో వేసుకొని తీసుకొని తినడమే, అది ఎక్కువ తింటారు. అది డైలీ ఆ పిల్లడికి అదే పెడతాను. అవును, ఫుడ్ ఎట్లా ఉంటుందన్న కరెక్ట్ గుర్తు చేసిన, అక్కడ ఫుడ్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది, ఎక్కువ ఏం తింటారు అక్కడ? కుబూస్ అని ఒకటి ఉంటుంది, రొట్టె మనం చపాతి అట్ట అట్ట, వాళ్ళకి కుబూస్ నూనె ఉండదు దానికి, నిప్పులు పెట్టి కాలుస్తారు అనమాట, అవి ఎక్కువ తింటారు. ఇంకా రైస్ అంటావా, బాస్మతి రైస్, మొత్తం బాస్మతి రైస్, చిన్న రైస్ అవి ఏముండదు. బాస్మతి రైస్ అది కూడా మన ఇండియా నుంచి వస్తాయి, నేను కూడా పెట్టినా కదా చూడు, నేను వేరే దేశంలో ఉన్నా కూడా మా గర్వంగా మన ఇండియా బియ్యం తింటానని చెప్పి. సో ఇంకే ఇంకా ఫుడ్ వెరైటీస్ ఏముంటాయి అక్కడ? చికెన్ ఎక్కువ తింటారు, గడ్డలు, చికెన్ గడ్డలు అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టుంటారు గడ్డలు అయ్యి, వాటికి టైం ఉంటాయి ఇన్ని రోజులు టైం. సో ఆ చికెన్ తింటారు, ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది కానీ ఎక్కువగా ఈ గడ్డలే ఫ్రిడ్జ్ లో పెట్టుకునే తింటారు. చికెన్ ఉంటాయి, వారం రోజులు 10 రోజులు ఉండేవి కూడా ఉంటాయి. నార్మల్ కోడి పెడతారా? కోడి అంతా క్లీన్ చేసేసి ప్యాక్ చేసేసి గడ్డలు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటారు, అవి గడ్డలు గట్టి ఉంటాయి, మనకి ఎప్పుడు కానీ అప్పుడు తీసుకొని కడుక్కొని చేసుకోవడం. సేమ్ చికెన్ అనేది తింటారా, లేదా గడ్డగడ్డ తింటారా? గడ్డగడ్డ కూడా చేసుకునే ఉంటారు, అంటే మామూలుగా కాల్చుకొని తినేమంటారు, కొంతమంది పులుసు చేసుకొని తినేవాళ్ళు కూడా. ఓకే, మీ ఇంట్లో ఏ ఫుడ్ తినేవాళ్ళు మీరు అక్కడ? మీరు డైలీ చికెనే, కాల్చిన చికెన్, ఆ బాస్మతి రైస్, ఆ డక్కూస్. మంచిగా చూసుకుంటాను అయితే. బాగానే చూసుకుంటాం. ఓకే, ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు తిన్న ఫుడ్ ఏంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చిన, ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ తినింది అంటే పప్పే. అక్కడ మిస్ అయినారా పప్పుని? అక్కడ పప్పు తిరవాదు వేరే వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, మన పప్పు తిరవాదు వేసుకుంటాం. సో అది మిస్ అయ్యి ఇక్కడ పప్పు చేయమని చెప్పిన పప్పు. ఎలా అనిపించింది అన్న హోమ్ ఫుడ్ తింటుంటే? ఓ బాగుంటాయి కదా మనీ, అవన్నీ సప్పిడి పుల్లు అనమాట, టేస్ట్ ఉండవు, ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే పులుపు ఉండదు. అట్లా ఇక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ అంటారు. డైలీ తిట్టుకుంటాను నేను వాళ్ళని, మామూలు తిట్టుకోను, ఇసురు కూడా కొడతా ఒకసారి ఎత్తుకో మీ వాళ్ళు ఏమన్నారా మరి ఏమంటారో కోయటోళ్ళు కూడా చెప్తాను నేను సమాధానం. మనకి మనకి బాస్ రానంత వరకు భయపడాల, బాస్ వచ్చింది అనుకో, అవును మేము పని చేస్తున్నాం అన్నకు పెట్టకపోతే ఎందుకు, మేము వచ్చింది దేనికి ఇడిగి అన్నానికి. అక్కడ యూనిటీ అంటే ఏమైనా ఉంటుంది అన్న, మన ఇబ్బంది అయినా కూడా తెలుగు వారు అందరు కలవడం కానీ ఇలాంటి యూనిటీస్ ఏమైనా ఉంటే, అసోసియేషన్ టైప్స్ ఇలాంటివి ఉన్నాయి కానీ ఇండియన్ ఎంబసీ ఉంటుంది అనమాట, మనకి ఏదైనా సమస్య వస్తే అక్కడికి పోవచ్చు, సాల్వ్ చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే అంతగా ఎవరు పోరు, మనం మనమే సాల్వ్ చేసుకోవాల్సింది. అంత దైన్యం చేసి పోరు, అంత దైన్యం చేసిపోతే ఇంకా కోయటోడు ఇబ్బంది పెడతాడు. ఓకే, సో ఎప్పుడన్నా ఇబ్బందిగా అనిపించింది అన్న, అదే అని ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించింది అందులో అక్కడ కోయట్లో ఉన్నప్పుడు? నాకా ఇబ్బంది అంటే ఆ వర్క్ విషయంలో కానీ, భయం కానీ ఏదైనా ఆశ? నేను ఎప్పుడు భయపడలా, భయపడితే నేను అసలు ఫోన్ కూడా కొన్నాడికి, ఎప్పుడు భయపడలా. ఓకే, సో అంటే మీ ఆ లైఫ్ జర్నీ మొత్తం చూసాక, అరే వీళ్ళకి నేను ఇంకా రుణపడి ఉన్నా, అంటే వీళ్ళ వల్ల కొంచెం ఈ స్థాయిలో నాకు హెల్ప్ చేసారు, ఈ స్థాయికి నేను రావడానికి, అంటే ఎవరికైనా కృతజ్ఞత చెప్పాలి అంటే ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? యూట్యూబ్ ప్రజలే, ఎవరు లేరు ప్రజెంట్ అయితే, ఇంకెవరు లేరు యూట్యూబ్ వ్యూవర్స్కి. అంతే. ఓకే, సో చివరిగా మీ యూట్యూబ్ ఫాలోవర్స్కి ఏం చెప్తాం? వాళ్ళకి నేను దాసుని అయిపోయాను అనమాట, అంతే. ఓకే, జన్మ జన్మలు ఇంకా నేను ఇంత సక్సెస్ నాకు ఇచ్చినారంటే ఇంకా వాళ్ళే నాకు దేవుళ్ళు. ఓకే ఓకే, భార్యను మిస్ అవుతూ ఉంటావు, అక్కడ కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడికి వచ్చినావు, సో ఎప్పుడు అంటే ఇంకా మీ వైఫ్తో చెప్పని ఆ ఒక విషయం ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే ఇంకెప్పుడు వదిలి నిన్ను, నేను వేరే దేశానికి వెళ్ళను, ఇక్కడే ఉంటా, నేను వస్తుండి నీ కడుపు నిండి అన్నం పెడతా. ఓ సూపర్. ఇంకా మీ మదర్కి చివరిగా? మా అమ్మ నా ప్రాణం, అంతే. ఓకే, సో మొత్తానికి అయితే మీ ఫాలోవర్స్ అందరికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పినాం అన్న, ఇక అటు పోను ఇటే ఉంటా అని చెప్పి చెప్పినావు. సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు, లైక్ రాజంపేట పోయినప్పుడు కూడా, అరే అన్న మీరు యూట్యూబర్ కదా అని చెప్పి మీతో సెల్ఫీలు దిగడం కానీ ఇలాంటి సందర్భాలు చాలా మంది దిగుతాను. ఇప్పుడు కూడా పాపం కింద ఒక అతను కూడా దిగినాడు ఇక్కడే లిఫ్ట్ కింద. కిందనా? ఓ సూపరా, ఫుల్ హ్యాపీ. ఓకే అన్న, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, సో పిలిచినమ్మడే మాకోసం ఇంత దూరం వచ్చినందుకు. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నువ్వేమైనా అడగాలంటే అడుగు. నేను అడగాలనుకున్న ప్రతి ఒక్కటి అడిగేసిన, సో చాలా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడే ఉండాలి, ఇంకా లైఫ్లో సక్సెస్ కావాలి, కారు కొనాలి, అమ్మని మనం చూసుకోవాలి అని చెప్పి కూడా
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వ్యూవర్స్ అంత తరపు నుంచి కూడా. సో కంగ్రాచులేషన్స్, బుల్లెట్ బైక్ తీసుకుంటున్నా అంటున్నావు. థ్యాంక్స్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.